అమ్మా, మరి యొక్క సందేహము నరకం కొరకు అడగాలని ఆశపడుతూ ఉన్నాము. అంటే మీరు నరకంలోని కూడా వెళ్ళొచ్చారు కదా, అది కూడా ఫోన్ కాల్కి ఫోన్ చేశారు. మరి యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఉన్న యూదా గారి గురించి అడిగారమ్మా. ఆ యూదా గారు ఏ ప్రాంతంలో ఉండుంటారు, తనకు అసలు శిక్ష వేయబడిందా అనేసి అడిగారు. శిక్ష వేయబడి ఉందమ్మా, ఎందుకంటే శిక్ష వేయబడి ఉన్నది కానీ పాతాళంలో ఉంటున్న అపవాది యొక్క చీకటి సమూహానికి మరి ఆ యొక్క నరకంలో కాలు చిన్న మంటల్లో తను పడవేయబడలేదు. ఎందుకు అంటే తను తప్పు చేశాడు, క్రీస్తువుని అప్పగించిన తర్వాత తను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని తను ఉరివేసుకుని చనిపోవడం జరిగింది. అప్పటికి ఇంకా పాతాళపు చేతులు దేవుని చేతికి అప్పగించబడలేదు. కానీ ఈ యొక్క యూదా ఇస్కరియోతు ఆత్మ మాత్రము పాతాళంలో ఒక ప్రాంతం, ఒక స్థలములో ఒక పెద్ద హాల్ వంటిదిగా ఉన్నది, ఆ ప్రాంతంలో దాచబడి ఉన్నాడు. ఆ స్థలములో ఉన్నాడు కానీ తనంతట తానే తనను తానే పశ్చాత్తాప పడుతూ ఒక పిచ్చివాడిలాగా తన తల తనే కొట్టుకోవడము, తన తల గోడిలా గోడకు వేసుకుని కొట్టుకోవడము, కింద కొట్టుకోవడము, ఏడవడము, కేకలు పెట్టడము, తన ఒళ్ళు తను ఇలా రక్కుకోవడము, ఇలా చేయడము నాకు ప్రభు చూపించారు ఆ యొక్క యూదా ఇస్కరియోతుని. కానీ తరువాతకి నేను ప్రభు నన్ను ఆయన రాజ్యంలో తీసుకెళ్ళినప్పుడు మరి పాత నిబంధన కాలంలో ఉంటున్న జనాంగము ఒక మండుచున్న రాయి పైన వారు పశ్చాత్తాప పడుతూ, వారు కూడా అదే విధంగా పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. నేను అక్కడ చూశాను. అంటే పాత నిబంధన కాలంలో ఉంటున్న జనాంగం అంతా కూడా చెరతో తీసుకువెళ్ళిపోబడుట, మరి ఆ స్థలంలో మరి వాళ్ళు పశ్చాత్తాప పడుట ఆ బండ పైన అది చూశాను. కానీ యూదా ఇస్కరియోతు మాత్రము మరి ఆ పాతాళంలో ఒక స్థావరంలో మాత్రము దాచబడి తను కూడా సేమ్ అలాగే పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. మరి తను పాత నిబంధన కాలపు వ్యక్తి కాదు కదమ్మా యూదా ఇస్కరియోతు గారు. అవును, కాదమ్మా. కానీ ఇంకా ప్రభు సిలువ వేసి మరణించలేదు కదా, మరణించకముందే తను ఉరివేసుకొని చనిపోయాడు కాబట్టి ఒక ప్రాంతంలో ఉంచబడ్డాడు. అంటే క్రీస్తు వారు చనిపోయిన తర్వాతకి ఇప్పుడు ఉంటున్న జనాంగానికి నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అంటే నరకంలో హింసించిన ప్రాంతాలు కూడా ఉన్నాయమ్మా. నాకు ప్రభు చూపించిందైతే ఆ ప్రాంతం అమ్మ, అతను ఒక్కనే చూస్తాను నేను కూడా, ఇంకా ఎవరు నాకేం తెలీదు. ప్రభు నాకు యూదా ఇస్కరియోతుని చూపించాడు, ఆ యొక్క ప్రాంతంలో తను ఉండడం చూశాను. నమ్మక ద్రోహం చేశారు కదా, అంటే క్రీస్తు వారు చనిపోక ముందు తనకి ఆ యొక్క శిక్ష, అంటే పాత నిబంధన కాలపు వ్యక్తులకు ఇవ్వబడిన శిక్షని తను అనుభవిస్తూ ఉన్నారని ఇప్పుడు వివరణ తెలియపరుస్తున్నారు. గొప్ప మర్మం అమ్మ ఇదైతే నిజంగా ఇప్పటి వరకు మనకెవరికి తెలియదు. అంటే నరకంలో ఉన్నారు, అందరు కాలుతూ ఉన్నారు, సాతాన అనుచరుల చేత శిక్షించబడుతూ ఉన్నారు అనుకుంటూ ఉన్నాం. కానీ ఇది చాలా గొప్ప మర్మంగా మీరు మాకు తెలియపరిచారు. యూదా ఇస్కరియోతు కూడా చివరికి తను పశ్చాత్తాప పడడం బట్టే కదమ్మా, పశ్చాత్తాప పడి చేసింది నేను తప్పు, ధనముకు ఆశపడ్డాను అని పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి ఉరివేసుకుని చనిపోయాడు. అదే తనలో పశ్చాత్తాపం రాకపోతే ఆ ధనాన్ని చూసి ఆశ కలిగి సంతోషంగానే జీవించేవాడు. కానీ పశ్చాత్తాప పడి నేను ద్రోహం చేశాను క్రీస్తుకి అని తను ఇంకా బ్రతకడం ఎందుకని చనిపోయాడు కాబట్టి తనలో ఒక పశ్చాత్తాపం అని మార్పు వచ్చింది. అందుకే అతన్ని ఆ స్థలంలో ఏ శిక్ష లేకుండా ఒక స్థలంలో ఉంచబడి తను పశ్చాత్తాప పడుతూ తన శరీరాన్ని తనే చీలా రక్కుంటూ తల కొట్టుకుంటూ ఉన్నాడు. మరొక ప్రశ్నగా ఒకరు అడిగారమ్మా, లూసిఫర్ త్రోసివేయబడి ఉన్నది కదమ్మా, అది పాతాళంలోనే సంఖ్యల చేత బంధించబడ్డది అనేసి అంటూ ఉన్నారు. ఒకవేళ ఆ సంఖ్యలు తొలగించబడినట్లయితే దేవుని యొక్క సింహాసనాన్ని నేను దక్కించుకునేదానను అనేసి అది కేకలు పెడుతూ ఉన్నట్లుగా ఒక సేవకులకు దర్శనం కనిపించింది అనేసి ఈ యొక్క వివరణ మీ ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. అంటే ఆ లూసిఫర్ పాతాళంలో బంధించబడ్డది అంటూ ఉన్నారు. బంధించబడ్డది, నా చేతులకు వేపిన సంఖ్యలు విప్పబడితే దేవుని సింహాసనాన్ని నేను దక్కించుకునేదానని అని కేకలు పెడుతూ ఉన్నది అనేసి తెలియపరిచారు. అది నిజమేనామా? అవునమ్మా. ఇప్పుడు సాతాను
ఆయొక్క పాతాళంలో సంకెళ్ళు వేయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. సంకెళ్ళు తీసివేస్తే దేవుని సింహాసాన్ని దక్కించుకుంటాను అని అంటూ ఉన్నది అంటున్నారు. సాతాను సంకెళ్ళు తొలగించబట్టే కదా అక్కడ అవ్వను మోసం చేసింది. ఈరోజు ఇంతమంది ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. సంకెళ్ళు వేయబడి అని లేదు, కానీ భూమి మీదకి రావటానికి దేవుని యొక్క దేవుని దగ్గర ఆజ్ఞతోటి భూమిపైకి రావడం జరిగింది. మరి ఈ యొక్క నరుల్ని మోసం చేస్తాను, మరి ఈ మా నరులని ఒక పరలోక సింహాసనము వారి కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని వారికి దక్కకుండా నేను చేస్తాను. అపవాది ఇక శోధించుటకి లోకంలో అనేకులు శోధిస్తుంది. యోబు విషయంలో కూడా పర్మిషన్ తీసుకుంది కదమ్మా. మరి అదేవిధంగా సంఖ్యలు వేయబడి లేవు. సంఖ్యలు వేయబడి ఉంటే అక్కడ మరి క్రీస్తువాని శోధించుటకి ఎలా వచ్చింది? యేసు ప్రభువును శోధించుటకి నిత్యము యేసు ప్రభు వారు పక్కనే ఉంటూ ఎల్లప్పుడు కూడా శిలువ వేసేదాకా కూడా అక్కడే ఉండి శోధించింది. అంటే సంఖ్యలు తెగిపోయినవి. దేవుడే సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని తీసుకొని ఈ యొక్క మానవాళిని మోసం చేస్తూ మబ్బి పెడుతూ మరి లోకములో ఉన్నవి చూపిస్తూ ఆశని కలిగించి ఆ యొక్క నరకములో దాని యొక్క సావరం, ఆ పాతాళంలో ఉంటున్న అపవాది యొక్క సావరము ఎక్కడైతే ఉంటుందో ఆ పాతాళంలో అందరి యొక్క ఆత్మను పడవేసినట్లుగా చేస్తూ ఉన్నాడు. అది మనుషులు మోసం చేసి అంటే అందరు కూడా అదే మబ్బి పుచ్చుకొని ఉండాలనేసి మాట్లాడుతుందమ్మా. సంఖ్యలు వేసి ఉంటే ఈరోజు ఈ మానవులకి ఇన్ని కష్టాలు, ఇంతగా మనుషులను శోధించడము, ఇలా వారి యొక్క ప్రవక్తన చెడుగా ఉండేది కాదమ్మా. సంఖ్యలు వేసి అయితే అపవాదికి లేవు, లోకంలో తిరుగుతూనే ఉన్నాడు అపవాది. మరి యొక్క సందేహం అమ్మా, ఒక సహోదరుడు అడిగారు, వారి కుటుంబంలో నలుగురుగా ఉన్నారు, తల్లి తండ్రి మరి వారి సహోదరుడు తను, నలుగురుగా వాళ్ళు నిత్యం కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రతి ఆరాధనకి వెళ్తూ ఉన్నారు, వారి కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ధూపం వేస్తూ ఉన్నారు, వారు ఎల్లప్పుడు కూడా అదే సంతోషాన్ని దేవుని సంతోషంలో ఉంటూ ఉన్నాము, ఒకవేళ మేము మరణిస్తే దేవుని యొక్క రాజ్యంలో కూడా మా కుటుంబ పరంగా మేము దేవుని ఆరాధిస్తామా, మా కుటుంబం అనేది అక్కడ దేవుని యొక్క రాజ్యంలో మేమందరం కలిసి ఆయన స్థలంలో ఆరాధించవచ్చా అని అడిగారు. ఆరాధించడం అంటే వారి వారి ప్రయాసము, వారి వారి యొక్క ప్రవర్తన, మంచి క్రియలు. అక్కడికి వెళ్ళాక పరలోకంలో నీవు నేను అనేది ఉండదమ్మా. అక్కడ ఇక్కడ ఎవరి ఆత్మకు వారు బాధ్యులు. ఇక్కడ భూమి మీద ఉండగా దేవుడు మరి ఒక భార్య భర్తని బిడ్డలుగా ఒక కుటుంబముగా చేశాడు. కేవలము ఈ భూలోకంలో మాత్రం ఉన్నంతకాలమే ఆ ప్రేమ, ఆ యొక్క అనుబంధం. కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోయాక ఏ అనుబంధం ఉండదు. ఎవరి ఆత్మకు వారు బాధ్యులు. ఇక్కడ వారు ప్రయాసం కొలది ఏమో. ఒక కుటుంబంలో తండ్రి అధికంగా ప్రయాసపడవచ్చు దేవుని కోసం, తను అధికంగా దేవునితో ఉండొచ్చు, ఇంకొకరు దేవునితో తక్కువగా ఉండొచ్చు. అలా ఒక్కరి ఒక్కరి ఆత్మ అంటే వారి వారి ప్రయాసం, వారి పడిన ప్రయాసాన్ని బట్టి, వారి తండ్రి అధికంగా ప్రయాసపడటమును బట్టి ఒక గొప్ప స్థానం, కుమారుడు ఒకవేళ తక్కువ ప్రయాసం పడితే ఇంకొక వేరే స్థానం. అంతేకాని అక్కడ ఎదురెదురుగా చూసుకోవడము, అందరి గృహాలు ఒక దగ్గర ఉండడము, ఒకరితో ఒకరు మాట్లాడడం అనేది ఏది ఉండదు అక్కడ. అసలు ఇక్కడ చనిపోయిన వారి యొక్క ఆత్మలు అక్కడ ఎవరికి ఎవరు గుర్తుపట్టుకోరు. అక్కడ ఎవరికి వారే, ఎవరి ఆత్మకు వారు బాధ్యులు. ఇక్కడ ప్రయాస కుటుంబం అంతా కలిసి ఉంటున్నారని, చనిపోతే మరలా అక్కడ అందరం కలిసి ఉంటామనేది కాదమ్మా. అంటే అక్కడికి వెళ్ళినాక ఏది కూడా జ్ఞాపకం ఉండదు, భూలోకంలో జరిగే ఏది జ్ఞాపకం ఉండదమ్మా. కేవలం అక్కడ ఉంటున్న వారి యొక్క ఆత్మలు దేవుడిచ్చిన జ్ఞానము చేత మాత్రమే వారు పనిచేస్తూ ఉంటారు. ఒకరినొకరు గుర్తుపట్టుకోవడాలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు, ఒకరికొకరు చూసుకోవడాలు, అసలు ఏమీ ఉండదు. ఈ భూలోకములో ఉన్నంతసేపే ఈ భూలోకములో ఉంటున్న జ్ఞానము. ఎప్పుడైతే మానవుడు చనిపోతాడో దేవుడిచ్చిన ఆత్మ తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందో ఏ జ్ఞానం ఉండదు. కేవలము మానవునిలో ఒక శరీరము, ఆత్మ, ప్రాణము, ఇవి మూడు కలిగి ఉంటేనే ఒక జ్ఞాని జ్ఞానం చేత ఉంటాడు. కానీ
ఈ శరీరములో ఉంటున్న ప్రాణము ఆత్మ బయటికి వెళ్ళిపోయాక మరి ఆత్మకు ప్రాణానికి ఏ జ్ఞానము ఉండదు, అవి రెండు కలిసినప్పుడు శరీరానికి ఏమీ ఉండదు. కాబట్టి ఈ భూలోకంకి ఇచ్చిన జ్ఞానం, ఈ జ్ఞానం ఇక్కడితోటే క్లోజ్ అయిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి జ్ఞానం చేతని ఆ పరలోకములో వారు ఇచ్చిన బాధ్యతను చేస్తూ ఉంటారు. అమ్మ మరొక ప్రశ్న, మరి మీరు దేవుని యొక్క రాజ్యంలో ధనం యొక్క సంచులు చూశానన్నారు, కొన్ని ఏమో చిల్లులు పడుతూ ఉన్నాయి, కొన్ని ఏమో నిండుగా ఉన్నాయని, అసలు ఆ సంచికి ఆ ధనానికి మనిషికి ఏమిటి సంబంధం? అవునమ్మా, ఈ భూలోకంలో ప్రతి మానవుడు కూడా పరలోకాన్ని సంపాదించుకోవాలి. అక్కడ కూడా ప్రతిదీ కూడా మన కోసం సిద్ధపాటు చేస్తున్నాడు ప్రభు. మరి ప్రభు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడంటే ఈ భూలోకంలో నువ్వు మరి దేవుని పనిలో ఉండాలి, నీవు దేవుని కోసం జీవించాలి, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఇచ్చేవి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవన్నీ మంచి క్రియలు కలిగి ఉండాలి. ఇవన్నిటిని బట్టి నీ యొక్క ధనము ఆ స్థలంలోకి సంచిలోకి చేర్చబడుతుంది. ఆ సంచిలో నుండి నీ యొక్క గృహము ఇంకా ప్రభు ఇంకా ఏమీ వారి కోసము మరి ఆ ప్రాంతాలలో సిద్ధపాటు చేయాలన్నీ సిద్ధపాటు చేస్తుంటాడు. కేవలం ఈ ధనమును బట్టి వారికి అక్కడ సిద్ధపాటు. అంటే భూలోకంలో చేసే మంచి క్రియలను బట్టి, దేవునికి ఇచ్చే దానిని బట్టి అక్కడ ధనం ఉంటుంది, లేకపోతే ఏది కూడా ఉండదంటారు? ఏమీ ఉండదమ్మా, ఇక్కడ కేవలము ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి కలిగి ఉన్నా, ఎంత వాక్యమును చదివినా, మరి క్రియలు లేని విశ్వాసం మృతమైనది. అంటే క్రియలు కావాలి, క్రియలు ఖచ్చితంగా కావాలి, మంచి క్రియలను కలిగిన వారిగా ఉండాలి. అన్ని విషయాలలో బైబుల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా మరి ప్రతి ఒక్క బైబుల్ యొక్క నుండి వస్తుంది, దేవుని యొక్క మాటల ప్రకారము మనం నడుచుకోవాలి. నడుచుకుంటేనే ప్రతిఫలాన్ని పొందుకుంటాము, లేకపోతే ప్రతిఫలాన్ని పొందుకోలేము. అంటే ఇచ్చిన ధనమును బట్టి అక్కడ గృహాలు కట్టబడుతూ ఉన్నాయమ్మా? అంతే అమ్మా. అంటే ఎవరెంతగా ఇస్తే అలా కట్టబడి, కేవలం ధనమే అనేది కాదు. చాలామంది ధనం కోసం అంటున్నారు అనుకుంటే ధనం అనేది కాదు, ఒక మనిషికి బాగోలేనప్పుడు సహాయం చేయడం కూడా మంచి క్రియనే. లేని వారికి అన్నం పెట్టడం మంచి సహాయమే, లేని వారికి వస్త్రం ఇవ్వటం మంచి సహాయమే. ఒక మనిషి బాగోలేని సమయంలో వెళ్ళి ఆదరించి ప్రేమించి వారికి అనేక విధములుగా సహాయం చేయటం మంచి క్రియలే. దేవుని యొక్క సొమ్ము దేవునికి ఇవ్వడము మంచి క్రియనే. ఇవన్నీ మంచి స్వభావం, అంటే దేవుని యొక్క స్వభావం. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, క్రీస్తు వారు ఉన్నప్పుడు ఏ విధమైన స్వభావంగా ఉన్నారు, ఆ యొక్క క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటే అక్కడ ధనము సమకూర్చబడుతుంది. ఆ ధనమును బట్టి దేవుడు అన్నీ సమకూరుస్తాడు అక్కడ. అమ్మ చిన్న సందేహము, ఇప్పుడు కొందరుగా దశమ భాగములు ఇచ్చేవారు ఉన్నారు, దశమ భాగములు గురించి మిమ్మల్ని, ఎందుకంటే కొందరు పరిపూర్ణంగా ఇవ్వగలుగుతూ ఉన్నారు, కొందరు ఇవ్వలేక, అంటే పదవ భాగం దేవునికి ఇవ్వవలసి ఉన్నది, కానీ పదవ భాగం ఇవ్వక సగమ భాగంలోనే కొంత ఇదే దశమ భాగం అని ఇస్తూ ఉంటారు కదా, మరి ఆ ధనము ఆ యొక్క సంచిలోకి చేర్చబడి వారి గృహం కట్టబడుతూ ఉందా, లేకపోతే అసలు ఆ ధనం ఎలా అమ్మా? చేర్చబడదమ్మా, అందుకే కదా చిల్లు పడి ఆ సంచులు పడడం, అన్ని కింద పడిపోయి వ్యర్థం కావడం. బైబుల్ గ్రంథంలోనే ఉంది కదమ్మా, నేను ఇప్పుడు చెప్పాను కదా, బైబుల్లో ఉన్న ప్రతి మాట ప్రకారం నడుచుకోవాలి. అంటే బైబుల్లో చెప్పబడిన పదవ భాగం, దేవుడు చెప్పిన పదవ భాగాన్ని మనము దొంగిలించే వారిగా ఉండవద్దు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యమును మనం ధ్యానించినా దశమ భాగము విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దశమ భాగము దేవుని సొమ్ము, అది మనం ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రభు అనుక్షణం కాపాడుతూ రక్షిస్తూ ఆ ధనాన్ని అందచేసింది దేవుడని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయనకు దేవునికి దశమ భాగముగా పదో భాగము దేవునికి అది ఆ కానుకగా ఇచ్చేయాలి. అది ఇచ్చిన వారి పరిపూర్ణంగా ఇచ్చిన వారి ధనమే సంచిలో పడుతుంది, లేకపోతే ఆ ధనము వ్యర్థమైపోతుంది. అది వ్యర్థమైపోతుంది, వారు ఇచ్చినా కానీ వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోతుంది అమ్మా. గృహాలు అక్కడ కట్టబడుతూ ఉన్నాయి అన్నారు కదమ్మా, అదొక క్వశ్చన్. అంటే అక్కడ అన్ని గృహాలు ఒక్కలాగే కట్టబడుతూ ఉంటాయా, లేకపోతే పెద్దవిగా, మీరు ఒక మారు చూపించారు కొన్ని గృహాలు పెద్దవిగా అందంగా అలంకరించబడుతూ ఉన్నవి, కొన్ని సమభాగంలో ఉన్నాయని అలా చెప్తూ ఉన్నారు కదా, అలా అంటే అన్నీ ఒకలా ఉంటాయా, ఒకే ఇదిగా ఉంటాయా? వారి యొక్క మంచి క్రియలను బట్టి ఆ స్థలంలో ధనం సమకూర్చబడుతూ ఉంటుంది. అధికముగా దేవుని యొక్క ప్రయాసాన్ని భూమి మీద ఉండగా అనేకముగా మంచి క్రియలు
వారికి ఉంటున్న ప్రతి విషయంలో దేవునికి సహాయంగా అన్ని విషయాలలో కరెక్ట్గా చేస్తూ ఉంటున్న జనాంగము, వారి ధనం అధికమవుతూ ఉంటుంది ఆ సంచిలో. ఆ ధనమును బట్టి వారు పెద్ద ఇల్లుగా కట్టుకుంటూ ఉంటారు. అంటే బ్రతికున్నంత కాలము కూడా గృహాలు కట్టబడుతూనే ఉంటుంది. వారు ఎప్పుడైతే మరణిస్తారో అక్కడ లాక్ వేయబడుతుంది, ఇక క్లోజ్. ఒకవేళ సగము కట్టబడిన తర్వాత ఆ మనిషి చనిపోయాడు అనుకో, అక్కడితో క్లోజ్ అయిపోతుంది, తాళం వేయబడుతుంది. ఇంకా కట్టడం, ఇంకా మనిషి లేడు కదా భూమి మీద, తను చనిపోయాడు, తన ఆత్మ వెళ్ళిపోయింది పరలోకానికి, ఇక ఆ ఇల్లు ఆగిపోతుంది. అలాగే కొద్ది కొద్ది మంది చిన్న గృహాలుగా, కొద్ది మంది వారు ఇచ్చే విధానాన్ని బట్టి, దేవునితో ఉండే విధానాన్ని బట్టి వారి సంపాదన అధికమయ్యి వారి యొక్క గృహాలు పెద్దవిగా కట్టబడము. చాలా అందమైన గృహాలు అమ్మా, ఎన్ని గృహాలు, కొన్ని కోట్లు, వేల కోట్ల గృహాలుగా ఉంటాయి. అవి కూడా రకరకాలుగా ఇక్కడ మన భూలోకంలో చూడు. ఒక్కొక్కరు ఉన్నవారి గృహం పంచిగా కట్టుకుంటారు, లేని వారిది చిన్నది, ఇంకొకరిది ఇంకొక డిజైన్గా కట్టుకుంటారు. అలా దేవుడు కూడా అక్కడ ప్రతి మానవుడి కోసము స్థలం ఇవ్వబడి గృహాలు కట్టబడి, ఎంత ఆశ్చర్యమమ్మా. వాస్తవానికి ఈ భూమి మీద పరలోకములో ఉంటున్న విధానముగా, పరలోకమును బట్టి ఈ భూమిని దేవుడు తయారు చేస్తాడని నేను నమ్ముతున్నాను. పరలోకములో ఉంటున్న ప్రతిదీ కూడా ఇక్కడ నేను చూస్తున్నాను. అంటే గృహాలైతే ఏమిటి, సముద్రాలైతే ఏమిటి, రాళ్ళు, కొండలు, కోన, జంతువులు, ఇలా మానవుడికి ఏం కావాలి, ఏ విధంగా ఉండాలి. పరలోకంలో ముందే ఎప్పుడో జగత్ పునాది వేయకముందే ప్రభు ఎప్పుడో ఆ రాజ్యాన్ని స్థాపించుకొని ఉన్నారు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి, మరి ఆ యొక్క పరలోకములో ఉంటున్న వాటిని ఏ విధంగా ఉందో భూమిని కూడా అలా చేసి మనకి ఇలా అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడు పరలోకంలో గృహాలు ఉన్నాయి కదమ్మా, ఎప్పుడైనా మనం ఆ గృహంలోనికి ప్రవేశించవచ్చునా, నివాసం ఉండవచ్చునా? లేదమ్మా, ఈ యొక్క క్వశ్చన్ చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మనం ఎవరము ప్రవేశించలేము, ప్రవేశం లేదు. అవి కట్టబడ్డాక అవి తాళం వేయబడుతూ ఉంటవి. ప్రభువు నన్ను ఒక గృహాలకు తీసుకెళ్ళాడు. ఎందుకు అంటే ఒక మనిషి గృహము ఎలా ఉంటుంది, ఆత్మ కలిగిన వారి గృహము ఏ విధంగా ఉంటుంది, మరి ఆ గృహంలో ఏం అలంకరించబడతాయి, ఏ యొక్క మనం భూమి మీద చేసే విధానాన్ని బట్టి అక్కడ ఆ గృహంలో ఉంటవి అని ప్రభు నేను తెలుసుకోవడం కోసము ఒక స్త్రీ గృహంలోనికి తీసుకెళ్లారు. ఒక కడుతున్న గృహంలోనికి నన్ను తీసుకెళ్లారు. నాకు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఈ భూలోకంలో ఉంటున్న గృహంలాగా ఉంది కానీ అంత బంగారమే, ఎటు చూడు బంగారమే, బంగారం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఈ ఇలాంటివి ఉన్నవి కానీ మట్టి అనేది లేదు, ఇంకా ఇలాంటిది కూడా ఏదీ లేదు. అసలు ఎంత అందమైన రోడ్లు, బంగారంతో మెరుస్తూ ఉంటాయి రోడ్లు, ఎటువంటిది ఎక్కడ చూసినా బంగారమే. ఆ బంగారపు నేల మీద తెల్లటి మహిమల వస్త్రాలు వేసుకొని ఆత్మలైన వారు నడుస్తుంటే ఎంత అందంగా ఉంటుందమ్మా. చాలా అక్కడ నుండి రావాలనిపించదు అమ్మ. మరి ఆ యొక్క గృహాలు ఇప్పుడు మీరు ఇంతకు మునుపు చెప్పారు, ఆత్మలైన వారు కడుతూ ఉంటారా, లేకపోతే దూతలైన వారు సహాయం చేస్తూ ఉంటారా కట్టబడుటకు? ఆ ఇల్లు కట్టబడుట కొరకు దూతలైన వారు సహాయం చేస్తూ ఉంటారా, ఆత్మలైన వారు అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారా? అక్కడ కేవలము దేవదూతలు అన్నవారు మనుషులైన ఆత్మల ఆత్మలైన వారి చేత పని చేయించుతూ ఉంటారు. దూతలు మాత్రం పని చేయరమ్మా, వారు చేపించుటకే అక్కడ ఉన్నారు, చేసేవారు మాత్రం మనుషులైన ఆత్మలైన వారు చేస్తుంటారు. దూతలు కూడా అక్కడ అంటే పరిపరి విధములైన పనులు అప్పగించబడుతూ ఉంటాయమ్మా. అవునమ్మా, అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిగా, ఒక్కొక్క బాధ్యతగా మరి అప్పగించబడుతుంటే వారు ప్రక్కన ఉండి మరి అక్కడ పని చేయించుతూ ఉంటారు. అంటే అంటారు కదా దూతల చేత ఆయన ఆరాధించబడుతూ ఉంటారు అంటే, పరలోకం అంతా కూడా దూతల చేతనే ఆరాధించబడుతూ ఉంటుంది అంటే, దూతలైన వారందరూ కూడా ఆయన ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంటారు అనేసి అనుకుంటారు కదమ్మా. వారు నిత్యము దేవుని ఆరాధించేవారే కానీ పనిచేసేవారైతే కాదమ్మా. పనిచేసేవారు మనుషులైన మనుషులైన వారి యొక్క ఆత్మలు. అయితే ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నవారైతే, గొప్పవారైతే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారమ్మా, లేని వారు వారి వారి స్థాయిని బట్టి మనం అనుకుంటూ ఉంటాము వారు తక్కువ స్థాయిలో ఉన్నారు అంటే, వారు తక్కువ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళు ధనవంతులు అనేసి మనం మాట్లాడు.
పరలోకంలో అలా కట్టబడుతున్న వారి మధ్య ఏమైనా భేదం ఉంటుందంటే క్రీస్తు వారు ఎలా అంటే వారు ధనికులు కాబట్టి ఆ యొక్క పెద్ద గృహాన్ని కట్టారు, వీరు కొద్దిగా లేని వారిగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క గృహాన్ని కట్టుకున్నారు అనే మాట ఏమన్నా వస్తూ ఉంటుందమ్మా? అట్లా ఏమీ ఉండదమ్మా, అంతా సమానమే. వేచింపుతనాలు, గొప్పతనాలు, భేదాలు ఏమీ ఉండవమ్మా, అంతా సమానమే. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఈ భూలోకంలో శ్రమపడి నీతిని కలిగి యథార్థతను కలిగి దేవునితో ఉన్నవారికి మరి ఆ స్థానాలు గొప్ప స్థానం ఇవ్వబడుతూ ఉంటవి. కానీ ఈ స్థానాల విషయం అంతా కూడా నేను అనుకుంటాను, మరి తీర్పు సమయంలో ప్రభు ఒక్కొక్కరిగా నిలవబెట్టినప్పుడు వారి యొక్క ప్రత్యేకతను దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఏ విధమైన మరి హెచ్చు తగ్గులు, గొప్పలు అలాంటి ఏమీ ఉండవు, అంతా సమానమే. అంటే తీర్పు సమయం వరకు కూడా ఆయన అందరినీ ఒకే బాధ్యత ఈ యొక్క దానిలో నిలవబెడతారు. అంతేమ్మా. అమ్మ, మరొక సందేహము ఫోన్ కాల్లో ఈ మధ్య కాలంలో ఫోన్ చేశారు. వారు అడుగుతూ ఉన్నారు, దేవుని వారి కుమార్తె నమ్ముకున్నది, బాప్తిజం తీసుకుంది, దేవుని యొక్క ఆత్మను కూడా పొందుకుందంట. పొందుకుని నిత్యం కూడా దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవునితోటే ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉంటూ ఉంది. కానీ అనుకోకుండా ఆమెపై చీకటి శోధించడం ప్రారంభించబడింది. అపవాది దాన్ని తన దేహం నలగొడుతూ తన దేహంలోనికి వస్తూ మాట్లాడడం జరుగుతూ ఉందంట. మరి దేవుని ఆత్మను పొందుకున్న వారిపై కూడా సాతాను దాడి చేస్తూ ఉందామా? అది సాధ్యమవుతూ ఉందా అసలు? ఖచ్చితంగా అమ్మా, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడైతే, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవునితో మనం ఉంటున్నప్పుడు ప్రవేశించడు. దేవుని ఆత్మ నాకు అపవాదికి చోటు లేదు కదమ్మా. దేవుని ఆత్మకు మనము చోటు ఇవ్వక, ఒకవేళ దేవుని ఆత్మను పొందుకున్నాక మన యొక్క ప్రవర్తన మంచిగా లేకపోతే, ఆయన యొక్క మాటకు లోబడకపోతే ఖచ్చితంగా మరి అపవాది ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే మనము జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. మన దేవుని ఆత్మను పొందుకున్నాక నిత్యం కూడా మనం దేవునితో ఉంటూ కనిపెడుతూ ఉండాలి. దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు, దేవుని ఆత్మ మనలో నుండి మనం సర్వసత్యంలోనికి నడిపించబడాలని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క మరి మాటలు మనం జ్ఞానం అంటే ఆలకించాలి. చాలామందికి ప్రేరేపణ చేత దేవుడు మాట్లాడతాడు. మొట్టమొదటి దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ప్రేరేపణ చేత దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అలా తెలియపరిచినప్పుడు మంచి మార్గంలో ఉండవు. ఒకవేళ మన మార్గం తప్పినట్టయితే ఖచ్చితంగా అపవాది ప్రవేశించే అవకాశం ఉంటాడు. ఒకవేళ మరలా మనం తిరిగి తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప పడి ప్రార్థన కలిగి ఉంటే ఖచ్చితంగా అపవాది ప్రవేశించాడు. శోధించడం అనేది సహజం. మనిషిలోకి వెళ్ళడు కానీ శోధిస్తాడు. మనిషిలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు అని అన్నాను, మాట్లాడడం అయితే ఉండదు. ఈ విధంగా ఉంటే మాట్లాడగలుగుతాడు, ప్రవేశిస్తాడు. ఒకవేళ మనము సత్యంగా యథార్థంగానే ఉండి మరి ప్రార్థన కలిగి ఉన్నాక కూడా ఇంకా శోధిస్తున్నాడంటే, శోధన అంటే శరీర బలహీనతలు, అనారోగ్యము, ఏదో రక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా కలిగిస్తాడు, పై పైనే కలిగిస్తాడు. ఇవి ఎందుకంటే మనము దేవుని విడిచిపెట్టడం కోసం చేస్తుంటాడు. వాడు పని ఏంటంటే యోబును శోధించాడు. యోబును శోధించాడు, ఎందుకు శోధించాడు? దేవుణ్ణి విడిచిపెట్టాలి అనే చేశాడు. కానీ యోబు పడిపోలేదు, యోబు అలాగే ఉండిపోయాడు. మరి ఈ యొక్క అంత్య దినములో ప్రతి ఒక్కరూ సత్యముగా యథార్థంగా ఉంటున్న జనము, దేవునితో అధికముగా ఉంటున్న జనము, ఎక్కడ దేవునిలో బాగా దేవునితో అంటుకట్టబడి నిత్యము ప్రార్థన పనులుగా ఉంటున్న వారు ఎక్కడున్నారో వీరందరి మీద కూడా మరొని శోధించుటకి అపవాది యోబు మీద ఏ విధముగా పర్మిషన్ తీసుకుందో అలా పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్కరు శోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువునే శోధించాలని ప్రక్కన శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి శోధించాడు. మనం ఈ పాటి వాళ్ళమమ్మ, ఖచ్చితంగా శోధిస్తాడు. కానీ ఆ శోధకుడు పెడుతున్న శ్రమను చూసి భయపడద్దు. ఇక ప్రవేశము లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే నేను చెప్పాను కదా, మన లోటు, మన లోపం ఎక్కడో ఉండటమును బట్టి వానికి ప్రవేశం మనలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మరలా వాడు మనలో ప్రవేశించాడు. అంటే దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆయన మాటను నిర్లక్ష్యం చేసినా, ఒకవేళ ఆయన మాటకు వ్యతిరేకంగా ఉన్నా కానీ అపవాదైతే శోధించడానికి దానికి అవకాశం ఉంది. అంటే వారు తెలుసుకోవాలి ఆ సమయంలో.
అంటే వాళ్ళు తెలుసుకొనలేక అంటే దేవుని ఆత్మను పొందుకున్నాము ఆరాధిస్తూ ఉన్నాం కానీ ఇంకా అపవాది మా దేహంలోనికి ఎలా ప్రవేశిస్తూ ఉంది అనేసి అడుగుతూ ఉంటారు. ఎక్కడో లోపం అది తెలుసుకోవాలి ఇప్పుడు అందరూ. ఇక్కడ ఇంకా ఇటువంటి సందేహాలు మీలో ఎవరికైనా ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద వస్తున్న నెంబర్లకి మీరు కాల్ చేసి సందేహాలు తెలుసుకోనండి. మన తల్లిగారు మన మధ్యలో ఎంతో ఓపికగా నిజంగా సమాధానాలు తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఇంకా అనేకంగా తెలుసుకోవాలి కాబట్టి స్క్రీన్ మీద వస్తున్న నెంబర్లకి మీరు ఒకసారి కాల్ చేయండి. ఇంకా తెలియని విషయాలు కూడా మనం తెలుసుకుందాము. మరలా ఈ యొక్క ప్రోగ్రామ్ మరలా మనకు కంటిన్యూ అవుతూ ఉన్నది కాబట్టి అందరూ అనేక మర్మాలు తెలుసుకొని దేవుని యొక్క నిత్య రాజ్యం కొరకు మనం అందరం ప్రయాసపడాలని దేవుణ్ణి హృదయపూర్వకంగా మీ అందరిని కోరుకుంటున్నాను.